namastrupane vasarave dhanilaye saraswate namastute ya devi sarva bhutesha shakti rupena samstita chidakni kunda sambhoda dhaivakare samadbhave om katyayanaya vidmahe kanyakumari dhimahe tanna durghya prajodayat om isha shivame astu sadha shivavom jivolambe matake kachyani dukha matake suvarna durga ke శ్రీమన్నారాయణ దరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో శ్రీ రామచంద్ర కళ్యాణ వేదికపై నిర్వహించనున్న దుర్గా శరణ నవరాత్ర కార్యక్రమాన్ని కరపత్ర ఆవిష్కరణ మన కోదండ రామాలయంలో ఆవిష్కరణ జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానంగా భావించాలి. ఇది కరోనా అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి భక్తులు కూడా అందరూ సహకరించి కరోనాకు అనుగుణంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మన రామచంద్రరావు గారు, నరేష్ గారు, రాజన్న గారు, రామ్ గోపాల్ మరియు వారి మిత్రబృందం, జగేంద్రరావు గారు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ భవ దుర్గా భవాని మాతకి జయ. స్థానిక రూరల్ క్యాంప్ హౌసింగ్ బోర్డు కోదండ రామాలయ వేదికగా సువర్ణదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి కోదండ రామాలయం కళ్యాణ వేదిక మీద శ్రీ సువర్ణదుర్గా నవరాత్రులు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కోదండ రామాలయ ప్రాంగణంలో జరపబోయే సువర్ణదుర్గ సేవా సమితి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు ఇక్కడ కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సువర్ణదుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ దరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డుకు సంబంధించి దరూర్ క్యాంపు రామాలయం కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నటువంటి దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్లాగే ఇది రెండవ సంవత్సరం వారి ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గామాతను నవరాత్రోత్సవాలు నిర్వహించడం, అలాగే ఈసారి కూడా కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నవరాత్రులు కూడా అందరు భక్తులందరూ హౌసింగ్ బోర్డు కానీ దరూర్ క్యాంపు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరూ పాల్గొని దిగ్జయం చేయగలరని కోరుతున్నాను. జై భవాని. సువర్ణదుర్గ సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో చతుర్థ నవరాత్రోత్సవ ఆహ్వానించడానికి సమావేశం జరపడం జరిగింది. అలాగే ఈరోజు బ్రోచర్ కూడా రిలీజ్ చేయడానికి పెద్దల సమక్షంలో అంతా రిలీ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి కార్యక్రమాలు అన్నీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సజావుగా జరిగేటట్టుగా కార్యక్రమాలను జరపడం జరుగుతుంది, నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా మాస్కులు ధరించి
Jai Bhavani.